అందరికీ నమస్కారమండి బీరకాయ పొట్టుతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ వెలిగించి రెండు స్పూన్ల కళాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని నాలుగు ఇల్లులు పెరేకలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఆరు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి పండిపోయిన పచ్చిమిర్చి అండి మీరు పచ్చిమిర్చి అయినా ఆరు వేసుకోవచ్చు లేకపోతే ఎండి అయినా ఆరు వేసుకోవచ్చు లేకపోతే అవి సాగం ఇవిసాగం వేసుకున్న టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసి త్వరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి కిలో బీరకాయల పైన అండి లోపల బీరకాయలు కూర వండేసుకుని పైన చెక్కుతో చేసుకోవచ్చు ఇందులో ఫైబర్ ఉంటుంది మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా పొట్టు తీసి ఇది కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అదే కాలాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పచ్చడి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకుని ఈ టమాటాలను మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి బీరకాయ పొట్టుని ఓ మిక్సీ గిన్నెలో తీసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేయండి ఇలా మిక్సీ వేసుకున్నాక రెండు టమాటాలు మగ్గించుకుని పెట్టుకున్నాం కదా దాన్ని వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి ఇది వాటర్తో సహా వేసేయండి ఈ వాటరే సరిపోతుంది సరిపోతే మామూలు వాటర్ వేసుకోండి ఇలా బరకగా పట్టుకోవాలి మీరు చింతపండు ఇష్టం లేదనుకుంటే ఒక టమాటా ఎగస్టా వేసుకున్నా సరిపోతుంది అలాగే తినేవచ్చండి ఇడ్లీ దోశలే రైస్లోకి పోపు వేసుకోకపోయినా పర్లేదు హెల్దీ కూడా అలా తినేయచ్చు పోపు వేసుకోవాలంటే స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు ఈ యొక్క ఎండుమిర్చి వేసి పోపు వేగినాక పచ్చడి ఇందులో వేయాలి అంతేనండి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్